టు నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. నా కొత్త జంట, శ్రీరస్తు, ఒక క్షణం సినిమాలు కన్నా బెటర్గా ఓపెన్ అయింది, విచ్ ఇస్ అ హ్యూజ్ నాకు పర్సనల్గా ఒక ఎదిగిన ఒక ఆర్టిస్ట్ కన్న ఫీలింగ్. అది కాకుండా అందరూ నా వర్క్ గురించి, నా పర్ఫార్మెన్స్ గురించి ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ రోల్ ప్లే చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను చెప్పి నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇట్లా అట్లా చెప్పినట్టు ఐ కుడ్ పర్సనలీ కనెక్ట్ లాట్ విత్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పడే కష్టాలు కానీ తన ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ కానీ అని నేను బాగా ఫీల్ అయ్యాను. అది కాకుండా క్లైమాక్స్ సీన్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ వాస్ కన్విన్స్డ్ టు డూ దిస్ ఫిల్మ్. తనలో వచ్చే మార్పు, తను ఇక్కడ చూసేవన్నీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ సార్ చెప్పినట్టు ద కలెక్షన్స్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నానికి సాయంత్రం పెరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ మీరు అన్నట్టు శ్రీరస్తు కలెక్షన్స్ బ్రేక్ చేయాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చి, ఇంత బాగా ప్రమోట్ చేసి, ఎనీ చేసినందుకు మరొకసారి థ్యాంక్స్. అండ్ అమేజింగ్ రిలీజ్ అండ్ బెస్ట్ థియేటర్స్ ఇచ్చిన సురేష్ బాబు గారు, మా ప్రెజెంటర్, ఆయన కూడా థ్యాంక్స్. అండ్ సంజీవ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పటి వరకు నన్ను చూడని విధంగా కొత్తగా ప్రజెంట్ చేసావు, అందరూ బాగున్నావు, బాగా చేసే ఉన్నారు, ఆ క్రెడిట్ మొత్తం నీకే. ఎందుకంటే నేను ఆల్రెడీ 3 సినిమాలు చేశాను, బట్ ఇప్పుడు ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. సో ఐ లైక్ టు థ్యాంక్ సంజీవ్ అండ్ ఆర్ డిఓపి రామ్. అలాగే ఆడియన్స్ అందరూ మెల్లమెల్లగా సాంగ్, నాకు రుక్షక్ మధ్యన రొమాంటిక్ ఎపిసోడ్స్, నాకు భరత్ మధ్యన ఫన్ను, క్లైమాక్స్ సీను, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేశారు. సో ఐఎమ్ షూర్ ఈ సమ్మర్లో ఫ్యామిలీస్ అందరినీ ఎంటర్టైన్ చేసే పర్ఫెక్ట్ ఫిల్మ్ ఏబిసిడి అవుద్దని ఆశిస్తున్నాను. మళ్ళీ మనం త్వరలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.